కాన్సెప్ట్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ టెస్ట్ సినారియో అండ్ టెస్ట్ కేసెస్. ఓకే, టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్. మన కాన్సెప్ట్ ఏంటి? టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్. సో అంటే ఏంటి అని చూస్తే, ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టెస్ట్ సినారియో. టెస్ట్ సినారియో అంటే ఏంటి అని అంటే, టెస్ట్ సినారియో ఈజ్ ఏ సింగిల్ లైన్ డిస్క్రిప్షన్ అండ్ ఇట్ డిఫైన్స్ వాట్ టు టెస్ట్ ఇన్ ద అప్లికేషన్ ఈజ్ నోన్ యాజ్ టెస్ట్ సినారియో. ఓకే, అండ్ టెస్ట్ సినారియో కంటైన్స్ సపరేట్ టెంప్లెట్. ఓకే, నౌ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆ టెంప్లెట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ చూడండి, టెస్ట్ కేసెస్ అంటే ఏంటి అని అంటే, టెస్ట్ కేసెస్ ఆర్ మల్టిపుల్ వేస్ టు టెస్ట్ ద టెస్ట్ కేసెస్ ఆర్ నథింగ్ బట్ మల్టిపుల్ వేస్ టు టెస్ట్ అండ్ ఇట్ డిఫైన్స్ హౌ టు టెస్ట్ ద సినారియో ఈస్ నోన్ యాస్ టెస్ట్ కేసెస్. సో మనకి దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ అనమాట. అంటే టెస్ట్ కేసెస్ ఇస్ నథింగ్ బట్ మల్టిపుల్ వేస్ టు టెస్ట్ ద సినారియో. సింపుల్ గా చెప్పాలంటే దీనికి కూడా టెస్ట్ కేసెస్ కంటైన్స్ సపరేట్ టెంప్లెట్. ఓకే, ఫైన్ కదా. నా అబ్జర్వ్ చేయండి, టెస్ట్ సినారియో అంటే ఏంటి అని అంటే, ఇక్కడ నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తా ఉన్నా, డెమో వెబ్ షాప్ అని ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తా ఉన్నాను. ఓకే గైస్, సో ఇప్పుడు ఈ అప్లికేషన్ లో నేను ఏం, వాట్ టు టెస్ట్ అనేది నాది క్వశ్చన్. వాట్ టు టెస్ట్ అంటే ఏం టెస్ట్ చేయగలను నేను ఇక్కడ? రిజిస్టర్ ని, లాగిన్ ని, షాపింగ్ కార్ట్ ని, విష్ లిస్ట్ ని, అండ్ సర్చ్ బటన్ ని, అండ్ ఈ హోమ్ పేజ్ లో ఉన్న ఆప్షన్స్ ని, అండ్ ఇక్కడ ఉన్న కేటగిరీస్ ని, అండ్ ఇది స్క్రోల్ అవుతుందా లేదా, అండ్ స్క్రోల్ డౌన్ చేస్తే స్క్రోల్ అవుతుందా లేదా, వీటన్నిటిని కూడా నేను టెస్ట్ చేయగలను. సో వీటిని నేను టెస్ట్ సినారియోస్ అని అంటాను. సో వీటన్నిటిని ఇట్లా మాట్లాడుకోవచ్చు, కానీ దీనికంటూ ఒక సపరేట్ ప్లేస్ కావాలి. సో సినారియోస్ రాయడానికి నేను ఒక ప్లేస్ వెతకాలి. సో జనరల్ గా దీనికి ఒక టెంప్లెట్ ఫాలో అవుతాం, అవి కూడా మనం ఎక్సెల్ షీట్ లో రాసుకుంటాం. చూడండి, ఇక్కడ నేను ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేస్తా ఉన్నా, న్యూ ఎక్సెల్ షీట్. దీని పేరు ఏంటంటే, ఓకే, టెస్టింగ్ డాక్ అని పెట్టుకున్నాను ఫైల్ నేమ్. ఇందులోపట అబ్జర్వ్ చేయండి, షీట్ నేమ్ టెస్ట్ సినారియోస్ అని తీసుకున్నాను. ఓకే, కమింగ్ టు దట్, కాలమ్ నెంబర్ 1 సీరియల్ నెంబర్, కాలమ్ నెంబర్ 2 టిఎస్ అనుకున్నాను. టిఎస్ అంటే టెస్ట్ సినారియో, గుర్తు పెట్టుకోండి. ఏంటది? టెస్ట్ సినారియో. అండ్ దెన్ టిఎస్ అండర్ స్కోర్ డిస్క్రిప్షన్, టెస్ట్ సినారియో డిస్క్రిప్షన్.
అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్, అంటే దీనికి నేను ఎన్ని టెస్ట్ కేసెస్ రాయగలుగుతాను. ఓకే, సో మనం అనుకున్నాం ఒక్క సినారియోకి మల్టిపుల్ కేసెస్ ఉంటాయి. సో దీనికి ఫస్ట్ లైన్ కి నేను ఒక పర్టికులర్ కలర్ అనేది ఇస్తా ఉన్నా. అండ్ వాట్ టు టెస్ట్ అన్నాం కదా, సో ఈ దీంట్లో ఏం టెస్ట్ చేయగలం అన్నాం. ఫస్ట్ రిజిస్టర్ ని చెక్ చేయగలం, లాగిన్ ని, షాపింగ్ కార్ట్ ని, విష్ లిస్ట్ ని, హోమ్ పేజ్ ఆప్షన్స్ ని క్లిక్ చెక్ చేయగలం అని అనుకున్నాం. నౌ సీరియల్ నెంబర్ జనరల్ నేచురల్ నెంబర్స్ ని ఫాలో అవుతాయి. సీరియల్ నెంబర్ సినారియో ఐడి ఏంటి అని అంటే టిఎస్ అండర్ స్కోర్ రిజిస్టర్ అండర్ స్కోర్ 001. సో ఇది నా సినారియో ఐడి. కేసే సారీ దీని డిస్క్రిప్షన్ ఏంటంటే వ్యాలిడేట్ ద రిజిస్టర్ పేజ్. దీనికి నేను ఒక 10 కేసెస్ రాసుకుంటాను. ఆ 10 అనేది స్టాటిక్ కాదు, అనుకుంటా ఉన్నా 10 కుదిరితే 10 రాయొచ్చు, లేకపోతే కౌంట్ కూడా చేంజ్ అవుతుంది. అది సారీ కౌంట్ అనేది చేంజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. చూడండి, నౌ 10 రాసుకోవచ్చు అని అనుకున్నాను. ఇంకా ఏం చెక్ చేయగలను నేను? గాయస్ అందులో ఇంకా ఏం చెక్ చేయగలనంటే రెండోది టిఎస్ అండర్ స్కోర్ లాగిన్ అండర్ స్కోర్ 002. దీన్ని నేను ఏమంటున్నానంటే వ్యాలిడేట్ ద లాగిన్ పేజ్, వ్యాలిడేట్ ద లాగిన్ పేజ్. అండ్ ఇక్కడ నేను ఏం తీసుకుంటా ఉన్నానంటే దీనికి నేను ఒక 5 రాయగలను. లాగిన్ పేజ్ నేను ఎన్ని రాయగలను? ఒక 5 రాయగలను, కాబట్టి 5 రాయగలను అని రాసుకున్నాను నేను. అండ్ థర్డ్ వచ్చి టిఎస్ అండర్ స్కోర్ ఇంకా షాపింగ్ కార్ట్, కార్ట్ అని తీసుకుంటా ఉన్నా, కార్ట్ అండర్ స్కోర్ 003. సో దీనికి నేను ఏమనుకుంటా ఉన్నానంటే వ్యాలిడేట్ ద కార్ట్ పేజ్ అని అంటా ఉన్నా. దీనికి నేను ఎన్ని రాయగలను అంటే అట్లీస్ట్ నేను ఒక 6 రాయగలను. అంటే ఎగ్జాక్ట్ కౌంట్ కాదు ఇది, నేను అందాజుగా ఒక 6 అన్నా రాయగలను అని రాసుకున్నాను. ఒకవేళ పెరిగితే ఇక్కడ కౌంట్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఎన్ని ఎన్ని రకాలుగా టెస్ట్ చేసినావు దీన్ని అని తెలుసుకోవడానికి. ఓకేనా? సో టెస్ట్ సినారియోస్ అంటే ఇంకా చాలా రాయొచ్చు, ఇంకా మీరు ట్రై చేయండి. సో ఈ అప్లికేషన్ లో చాలా టెస్ట్ సినారియోస్ వస్తాయి, రాస్తే ఏమేమి చెక్ చేయగలము. ఇప్పుడు నేను రిజిస్టర్ రాసుకున్నాను, లాగిన్ రాసుకున్నాను, ఫైన్. నెక్స్ట్ ఉన్నది ఏంటి కాన్సెప్ట్ వేరు? టెస్ట్ సినారియోస్ తో పాటు ఏ కాన్సెప్ట్ ఉంది మనకి? హలో, టెస్ట్ కేసెస్. సో ఇప్పుడు నేను టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి? ఎస్, టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి అనేది చూడండి. ఓకే, దీనికి నేను ఒక 5 రాయగలను అని అనుకున్నాను కదా. ఫస్ట్ థింగ్, సో దానికి ఒక టెంప్లెట్ ఫాలో అవుతుంది ఇది కూడా. సో టెంప్లెట్ అంటే ఏంటంటే ఇదిగో ఈ ఫైల్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్ తో ఉంటుంది అనమాట. నెక్స్ట్ టెస్ట్ సినారియోస్ లానే నెక్స్ట్ నాకు ఏంటంటే టెస్ట్ కేసెస్. సో ఫస్ట్ ది యాజ్ యూజువల్ సీరియల్ నెంబర్, రెండోది టిఎస్ఐడి, మూడోది టిఎస్ డిస్క్రిప్షన్, అండ్ తర్వాత టిసిఐడి. ఓకే, టెస్ట్ కేస్ ఐడి. టిసి అంటే ఏంటి? హలో గైస్, టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ అని అర్థం. నెక్స్ట్ రీకండిషన్, టెస్ట్ స్టెప్స్, టెస్ట్ డేటా,
ఎక్స్పెక్టేషన్. యాక్చువల్ రిపోర్ట్ ఓకేనా. సో ఇవన్నీ కూడా నాకు ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్. ఓకే నౌ సీరియల్ నెంబర్ 1 సినారియో ఐడి ఏంటంటే, గైస్ నేను లాగిన్ తీసుకుంటా ఉన్నా, రిజిస్టర్ కి మీరు ఓన్ గా ట్రై చేయండి, నేను లాగిన్ తీసుకుంటా ఉన్నా మీరు బెటర్ ఎక్స్ప్లెనేషన్ కోసం. సో నేను తీసుకుంటున్న సినారియో ఏంటంటే, లాగిన్ సినారియో ఏంటి, టిఎస్ అండర్ స్కోర్ లాగిన్ టిఎస్ అండర్ స్కోర్ లాగిన్ అండర్ స్కోర్ 002. నేను 2 కి చెప్తా ఉన్నాను, మీరు 1 కి ట్రై చేయండి. ఓకే డిస్క్రిప్షన్ ఏంటంటే, వాలిడేట్ ద లాగిన్ పేజ్ అండ్ కేస్ సారీ సరే, ఏ టెస్ట్ కేస్ రాసినా మీరు అంటే 01 తో స్టార్ట్ అవుతుంది కదా, మీరు 01 అని పెట్టినా కానీ మేము నెక్స్ట్ 02 03 అని రాస్తాం. నెక్స్ట్ నుంచి 02 03 అవుతా ఉంటుంది. ఓకే నెక్స్ట్ చూడండి, 003 004 అట్లా యాడ్ అవుతా ఉండాలి. నౌ సో ఇప్పుడు చూడండి, దీనికి ఫస్ట్ ఏంటంటే వెరిఫై ద లాగిన్ బటన్ వాస్ క్లికింగ్ ఆర్ నాట్. గుర్తుపెట్టుకోండి, సో ఈ టెస్ట్ కేస్ ఏంటి, ఫస్ట్ లాగిన్ బటన్ క్లిక్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఓకేనా. అండ్ ప్రీ కండిషన్ ఏంటి అని అంటే, దీనికి ప్రీ కండిషన్ ఏంటంటే, లాగిన్ స్టూడ్ విజబుల్. అసలు ఫస్ట్ నీకు ప్రీ కండిషన్ ఏంటంటే, లాగిన్ అనే బటన్ కనపడతా ఉండాలి నీకు. ఓకేనా, అర్థమైంది పాయింట్ ఏంటో గైస్? లాగిన్ బటన్ ప్రీ కండిషన్ కనపడతా ఉండాలి. స్టెప్స్ ఏం లేవు దీనికి, NBA టెస్ట్ డేటా కూడా, డేటా ఏం లేదు, క్లిక్ ఆప్షన్ కాబట్టి. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, పేజ్ షుడ్ ఓపెన్. దీన్ని ఏమనొచ్చు అంటే, లాగిన్ పేజ్ షుడ్ ఓపెన్. సో ఏమై ఉండాలి, లాగిన్ పేజ్ ఓపెన్ అయి ఉండాలి. యాక్చువల్ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎగ్జిక్యూట్ చేస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను క్లిక్ చేస్తే అక్కడ క్లిక్ అయిందో లేదో చూసిన తర్వాత తెలుస్తుంది నాకు. నౌ సేమ్ కేస్ నెంబర్ 2, టీసీ అండర్ స్కోర్ 202. ఇదేంటి అని అంటే, వెరిఫై ద లాగిన్ విత్ వెరిఫై ద లాగిన్ విత్ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. సో యూజర్ నేమ్ ని పాస్వర్డ్ ని వ్యాలిడ్ ఇచ్చి చెక్ చేయాలి. ప్రీ కండిషన్ ఏంటంటే, ఫీల్డ్స్ షుడ్ బి ఎంటీ. అంటే నువ్వు ఈ టెస్ట్ పర్ఫామ్ చేయాలంటే అక్కడ ఫీల్డ్స్ ఎంటీ కొన్ని ఉండాలి. స్టెప్స్ ఏంటి అంటే, స్టెప్ నెంబర్ 1, ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్. గైస్ అర్థం చేసుకోండి, యుఎన్ అంటే ఏంటి, యూజర్ నేమ్ అని. అండ్ సెకండ్ స్టెప్ ఏంటి అని అంటే, ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్. థర్డ్ స్టెప్ ఏంటి అని అంటే, క్లిక్ ఆన్ లాగిన్. టెస్ట్ డేటా ఏంటి అని అంటే, మీరు అక్కడ ఇచ్చే యూజర్ నేము, నేను ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇవ్వడం లేదు, అండ్ మీరైతే అది ఫిల్ చేయాలి రియల్ టైంలో. పాస్వర్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, ఏంటంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే మీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, సక్సెస్ఫుల్ లాగిన్. మళ్ళీ వీటిని మర్జ్ చేయండి ఒకసారి.
ఎందుకు అని అంటే గైస్ ఇట్లా మనం ఇంకా చాలా రాయొచ్చు. సో మీకు మిగతా అన్ని మీకు టాస్క్ గైస్. సో ఒకసారి పర్ఫామ్ చేయండి. ఇంకా ఎన్ని రాయొచ్చు? నేను వ్యాలిడ్ యూజర్ నేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినాను, మీరు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి చెక్ చేయొచ్చు, ఒకటి వ్యాలిడ్ యూజర్ నేమ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి ఇలా చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకి రియల్ టైమ్ లో టెస్ట్ కేసెస్ రాసి